తెలంగాణ ఉద్యమంలో మాట కంటే కూడా పాట పదనైన పాత్ర పోషించింది. ఆనాడు ధూమ్ధామ్ కార్యక్రమాల పేరిట ఎక్కడికక్కడ గ్రామాల్లో ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళం గెస్ట్లకు పోతే అడుక్కుంటోళ్ళం, మా మాట కూడా మాట్లాడుకోనివ్వండి అని చెప్పి అడుక్కునేవాళ్ళం మేము. అంటే ఆనాటి ఆ తెలంగాణ ఉద్యమంలో పాటకి ఆనాటి ధూమ్ధామ్కి గంత గొప్ప పాత్ర ఉంది. తెలంగాణ గడ్డ మీద అనాదిగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, అనేక రకాల ప్రజల పరంగా జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఆ ఉద్యమాలకి చైతన్యాన్ని అందించింది, ప్రజల్ని తట్టి లేపింది పాటనే తప్ప తర్వాతనే మాట అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దుఃఖాన్నైనా బాధనైనా సంతోషమైనా కూడా ప్రజల భాష, ప్రజల సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టి పడ్డట్టు చెప్పగలిగేటువంటిది పాటనే అని చెప్పి రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఆ పాటనే తెలంగాణ చైతన్యం నిలబెడుతుందని, ఆ పాటనే తెలంగాణ ప్రజానీకాన్ని ఐక్యం చేసి దుర్మార్గాల మీద అన్యాయాల మీద పిడికిలి బిగించి కొట్లాడుతున్న విశ్వాసం ఉన్న దాంట్లో నేను ఒకని కాబట్టి ఈ గోస, ఎందుకంటే నేను 13 ఏళ్ళు ఉద్యమంలో సాక్షిగా, 7 ఏళ్ళు 8 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాడిగా అనేక విషయాలకు సాక్షి భూతుణ్ణి కాబట్టి ఎన్నైనా చెప్పొచ్చు ఎంతైనా చెప్పొచ్చు, కానీ కొన్ని మాత్రం మచ్చకే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో నినాదం ఇచ్చింది, ఏ జెండా పట్టుకున్నా మన బతుకు మారదని. ఆనాడు మనం ఆయన మాట్లాడిన మాటలు మనం మరొకసారి సెల్ ఫోన్లలో వినండి. ఒక తీగకు ఆ పార్టీ జెండా కడితే, ఇంకో తీగకు ఈ పార్టీ జెండా కడితే, ఇంకొక పార్టీ జెండా ఇంకో తీగ కడితే ఈ 3 తీగలలో ఫుల్ కరెంట్ వస్తుందని చెప్పి గేలి చేసినటువంటి వ్యక్తి ఆనాటి ఉద్యమంలో మనం చెప్పింది. కానీ దాన్ని పులికిపుచ్చుకొని తెలంగాణ ఉద్యమానికి కులంతో సంబంధం లేదని, మతంతో సంబంధం లేదని, పార్టీలతో జెండాలతో సంబంధం లేదని తెలంగాణ మట్టి బిడ్డలుగా అందరికందరు ఉద్యమంలో పాల్గొన్న చరిత్రని మనం మర్చిపోలేము. దాని పేరే అనేక రూపాల్లో సకల జనుల సమ్మె. రామచంద్ర గారు ఇక్కడ ఉన్నారు, శ్రీని గారు ఉన్నారు, లలిత గారు ఉన్నారు. ఆనాడు ఎక్కడికక్కడ వాళ్లకు వాళ్ళే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోరాడ బొడ్రాయిని పెట్టుకొని జేసీకి రూపకల్పన చేసి వాళ్ళు పిలుపునిస్తే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మాకు జెండాతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, తెలంగాణ తల్లి విముక్తిని చేసే సంబంధం అని చెప్పి జేఏసీలు పెట్టుకొని ఉద్యమాలు చేసింది. ఆ జేఏసీ ఉద్యమానికి ఏ కులానికి ఆ కులం, మేమెనకబడతామేమో అన్ని పనులు పక్కకు పెట్టి ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఇవాళ చెప్తే రోజులు తరబడి చెప్పినా కూడా ఒడవని కథ ఉంటుంది. ఆ సమ్మేళన సందర్భంగా నాకు ఇప్పటికీ బాగా గుర్తు, చివరికి ప్లాస్టిక్ పేపర్లు ఏరుకునే వాళ్ళు, చెత్త కుప్పల మీద వేస్ట్ను ఏరుకునే వాళ్ళు కూడా సంఘం ఏర్పాటు చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి, మేము డబ్బులు లేని వాళ్ళం కావచ్చు కానీ మేం మనుషులం, మాకు జ్ఞానం ఉంది, మాకు చైతన్యం ఉంది,
వాళ్ళు కూడా సమ్మె చేసినాడు. నేను పోయి మాట్లాడొచ్చిన ఆ టెట్టి కింద పోయి నేను కూడా మాట్లాడొచ్చిన. ఒక్కొక్క రోజు పదేసి చొప్పున పదిహేనే చొప్పున సభలలో పాల్గొన్నప్పుడు రాత్రి ఒంటి గంట కూడా పోయినా గింత రాత్రి కూడా మీరున్నారా అంటే అన్నా మీరు వస్తారని ఉన్నాం మీ మాట కోసం ఉన్నామని చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అట్లా జయశీలుగా సకల జనులుగా అనేక వర్గాలుగా ప్రభుత్వ ఆఫీసులలో బాజాప్త పాట పాడి వంట వార్పు చేసి ఆనాడు ఉద్యోగులమే కావచ్చు కాక కానీ మేము కూడా ప్రజలమే మాకు హక్కులు ఉంటాయని చెప్పి జ్ఞానమున్న వాళ్ళుగా మేధావులుగా బాధ్యత కలిగిన వాళ్ళుగా ప్రజల పక్షాన్ని నిలవాలని చెప్పి ఏ ఆఫీసుకు ఆఫీసు ఉద్యమాలు నడిపే సంఘటన సందర్భాన్ని మనం మర్చిపోలేము. అసెంబ్లీలో ఒకరోజు కాదు రెండు రోజులు కాదు వారాల తరబడి సభ సమావేశాన్ని స్తంభింపజేసి అక్కడే స్నానం చేసి అక్కడే పడుకొని ఆనాటి ఆంధ్ర పాలకులకు నిప్పులు కురిపించిన చరిత్ర ఇప్పటికీ మరవలేదు. ఆనాడు ఏ ఇందిరా పార్కు ఏ ధర్నా చౌక్ ఉద్యమానికి కేంద్ర బిందువైందో ఆనాడు ప్రతి నిత్యం తెలంగాణ కోసం జరిగే ఉద్యమంలో మాలాంటి వాళ్ళ మాటలు మాట్లాడినామో తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా యూటర్న్ తీసుకున్నామని చూసినాం. ఆ చరిత్ర నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక మంది వక్తలు మళ్ళీ మాట్లాడతారు తెలంగాణ రాగానే మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఒకటో పని చేసిండు పాట చాలా పదునైంది ఈ పాట ప్రజల పక్షాన ఉండద్దని ఈ పాట అధికార పక్షం ఉండాలని వాళ్ళకు ఉద్యోగాల పేట ఎరవేసి ఇవాళ వందల మంది కళాకారులని ఇవాళ కేసీఆర్ యొక్క బదిలీ చేసేటువంటి సంఘంగా మార్చుకునే చరిత్ర మనం మర్చిపోలేము. కానీ తెలంగాణ ఎక్కడికక్కడ 500 మంది కళాకారుల తెలంగాణ కాదు, ఇది 1000 మంది తెలంగాణ ఉన్న ప్రాంతం కాదు, ఇది వేలాది మంది పుట్టుకొచ్చే తెలంగాణ, వేలాది మంది పాటలు రాసే తెలంగాణ, వేలాది మంది గొంతులు పాటలు పాడే తెలంగాణ తెలంగాణ. కాబట్టి వాళ్ళు పోయినప్పటికి కూడా ఏపూరు సోమన్ లాంటి వాళ్ళు కొన్ని వందల మంది కళాకారులు మళ్ళీ ప్రజల పక్షాన నిలిచిండు, మళ్ళీ ప్రజల పక్షాన పాడుతున్నారు. వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయకుండా నిషేధించినాడు. మేము లోపలోపల అనుకున్నాం ఏ ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టినాయో, ఏ చైతన్యం మనల్ని నడిపించిందో ఆ చైతన్యమే ఇవాళ ఆ ధర్నా చౌక ఎత్తేసిందంటే ఈయన ఏదో సుదీర్ఘమైన ఆలోచన చేస్తున్నా చెప్పి అనిపించింది. ఒడ్డెక్కేదాకా బోడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అని చెప్పి మనం ఏదైతే ఉద్యమంలో మాట్లాడుకున్నామో ఆ మాటని తూచా తప్పకుండా అమలు చేసి తన నైజాన్ని తన పచ్చి ఫుడల్ అహంకారాన్ని చాటుకున్న వ్యక్తి కేసీఆర్ అనే విషయం మనం మర్చిపోవద్దు. నేను ఈ మాట మాట్లాడుతున్నది కొద్దిమంది తన వంది మా గాథలు సోకాళ్ళు అభివృద్ధి జపించే వాళ్లకు రుచించకపోవచ్చు, కానీ నేను అడుగుతా ఉన్నా ఇది నిజమా కాదా ఎక్కడంటే అక్కడ చర్చించుకుందాం, తేల్చుకుందాం, ప్రజల మధ్యన పెడదామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆనాడు శాసనసభలో మాకు ఆంధ్ర నాయకులు ఒక ప్రతిమాన పెట్టి అవునండి మీకు అన్యాయం జరిగిందని చెప్పి అంటున్నారు కదా, మరి మేము ఒక 50,000 కోట్లు 100,000 కోట్లు తెలంగాణకి ఈ ఉమ్మడి రాష్ట్రంలో సపరేట్గా పెట్టి అభివృద్ధి చేసుకుందాం కలిసి ఉందామని చెప్పి ప్రతిమాన పెట్టి నాడు మేమన్నాం అరే ఇప్పుడు అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదని చెప్పిన బిడ్డ నేను అసెంబ్లీ సాక్షిగా. అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు, ఇవాళ కావాల్సింది మాకు అభివృద్ధి కాదు స్వయం పాలన కావాలని చెప్పినటువంటి వాళ్ళం మేము అన్నాడు ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ ఇవాళ ఆయన అంటాడు నేను బ్రిడ్జీలు కడుతున్నా, నేను ప్రాజెక్టులు కడుతున్నా, తెలంగాణ జాతి మత్పరిచే జాతి కాదు, తెలంగాణ జాతి మాయ చేసే జాతి కాదు, తెలంగాణ జాతి ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోని జాతి తెలంగాణ జాతి. ఇవాళ కేసీఆర్ గారికి నీవు చెప్పే ఈ సోకాల్డ్ అభివృద్ధి కాదు ఇవాళ కావాల్సింది స్వేచ్ఛ
ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన విధానం, ప్రజలు గౌరవించే ప్రేమించే పద్ధతి, సకల జనులకి ఈ రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అందేటువంటి దానికోసం ఆమోదించింది తప్ప, తెలంగాణ దానికోసం తెచ్చుకుని తప్ప, తెలంగాణ నీకు అధికారాన్ని కట్టపెట్టడం కోసం తెలియదనే విషయం నీకు ముందు ముందు అర్థమవుతుంది. ఐదేళ్ల తర్వాత ఇంకా అవకాశం ఇద్దాం, కొంత అభివృద్ధి జరుగుతుంది మంచి పేరు చూసిండ్రు, కానీ రెండవసారి అధికారం ఇచ్చిన తర్వాత కేసీఆర్ కి కళ్ళు నెత్తికెక్కి అసలు రూపం బయటపడింది, అసలు రూపం బయటపడింది. వెంటనే పార్లమెంట్ కలెక్టర్ గుడపాఠం నేర్పిండు. కానీ నేను అడుగుతా ఉన్నా, నిన్న దశాబ్ది ఉత్సవాల పేరిట స్వయంగా కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు నా తెలంగాణ ప్రజలు కట్టినటువంటి సొమ్ముతో, నా తెలంగాణ ప్రజలు కట్టినటువంటి పన్నుల పైసలతో 105 కోట్ల రూపాయలు బడ్జెట్ అని చెప్పిండ్రు. 105 కోట్ల రూపాయలు కాదు, ఎంతంటే అంత ఖర్చు పెట్టండి, వాళ్ళకు బిర్యానీ పెట్టండి, వాళ్ళకు దావతలు ఇవ్వండి, నా చరిత్ర చాటి చెప్పమని చెప్పి ఆదేశాలు ఇస్తే బానిసల్లాగా గొర్రెలాగా తల ఊపి ఆ కార్యక్రమం ఇవాళ జూన్ 2వ తారీఖు నుంచి కొనసాగుతా ఉంది. నిన్న రైతుల కట రైతు పండుగ అని చెప్పి నిన్న చేసాను. తెలంగాణ రైతులారా, నేను రెండు విషయాలు అడగదలుచుకున్నా. ఇదే కేసీఆర్ గారు, నువ్వు సన్నవడ్లు పండి అన్నా, దొడ్డు వడ్లు పండి అన్నా, మక్కలు పండి అన్నా, ఏ వ్యవసాయం చేయాలని చెప్పి నేను నిర్ణయిస్తా అని చెప్పి రైతు వేదికలు కట్టిండు. 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ లాగా నియమి డివిజన్ చేసి ఒక ఏఈఓని పెట్టి రైతుల యొక్క జీవితాలు ఈ రైతు వేదికలు నిర్ణయిస్తాయని చెప్పినావు కదా తెలంగాణ రైతులారా. ఆ గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలలో ఒక్కసారైనా ఒక్క మీటింగ్ పెట్టిండ్రా, ఏ పంట వేయాలి, ఏ పంట అమ్ముకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలనే విషయంలో ఒక్క రోజైనా సభలు జరిగినాయా తెలంగాణ రైతులారా, ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను. ఈయన కూట్ల రాయి తీయలేనోడు, ఏట రాయి తీసినట్టుగా ఏం చెప్తున్నాడు బయటకు పోయి. అప్కి సర్కార్ కిసాన్ కా సర్కార్ పంజాబ్ పోయి చెప్తా ఉన్నాడు, హర్యానా పోయి చెప్తా ఉన్నాడు, మహారాష్ట్ర ఔరంగాబాద్ పోయి చెప్తున్నాడు, నాకు అధికారం ఇవ్వండి మీకు పంట పొలాలకు నీళ్ళు ఇస్తా అని చెప్తున్నాడు, నాకు అధికారం ఇవ్వండి రైతుల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్తున్నాడు. నేను అడుగుతున్న ఈ వేదిక నుంచి కేసీఆర్ గారు, ఇవాళ ఈ రాష్ట్రంలో నా రైతులు పంటలు పండినా కరువు లేకపోయినా, వరుణు కరుణించి మంచి వర్షాలు పడ్డా, ఇవాళ నా రైతులు 1 క్వింటల్ ధాన్యం అమ్మితే 8 కిలోల చొప్పున 10 కిలోల చొప్పున ఇలా వ్యాపారులు కట్ చేసుకునే దానికి కారకుడు నువ్వు కాదా, నువ్వు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఒక చేత్తో రైతు బంధు పేరిట 5000 రూపాయలు ఇచ్చి, ఇంకొక చేత్తో ఎకరానికి 5000-6000 రూపాయల చొప్పున ఇవాళ రైతులు పంట అమ్ముకుంటే నష్టపోతున్న చరిత్ర దానికి సజీవ సాక్ష్యం. నిన్న నా జమ్మికుండలో ఒక రైతు బుర్ర కుమార్ ఆయన అన్నాడు, ఏ జాతర చేసుకుంటున్నావు, ఏ రైతు పండుగ చేస్తావు, 20-30 రోజులుగా పంటలు పండించి రోడ్ల మీద కుప్పలు పోసి వర్షానికి నాని ఎండకు ఎండి మొలకలస్తే ఉన్న కుటుంబం అంతా కూడా ఎండాకాలంలో పిల్లలతో గడపాల్సిన మేము పిల్ల భార్య భర్తలం అందరం కలిసి ఇవాళ వరి కుప్పల కాడ కాపలు కాసి ఇవాళ కాంటాలు పెట్టి మిల్లుకు పోతే 1 క్వింటల్ వెనుక 1 బస్తాకు 4 కిలోల చొప్పున 3 కిలోల చొప్పున కట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ పడుకున్న నాయకులారా, ఏం రైతుకు మేలు చేసిందని చెప్పి జాతర చేసుకుంటే ప్రశ్నిస్తే ఆ రైతును ఎట్లా తిట్టిండ్రో, ఎట్లా దౌర్జన్యం చేసినా మీరు చూసారు. తెలంగాణ రైతులారా, ఇవాళ మీకు పార్టీల పరంగా గొప్ప శక్తి మీకు అందకపోవచ్చు, గొప్ప సంఘటిత ఆ భావన మీకు అందకపోవచ్చు, ఎక్కడికక్కడ మీరే ఇవాళ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. 100కు 100% ఈ అధికారాన్ని ఇచ్చింది మనమే, ఈ అధికారం ఇచ్చింది మనమే. 54 లక్షల మంది రైతు కుటుంబాలని అని చెప్పి కేసీఆర్ చెప్తుండో, అదే 54 లక్షల మంది రైతు కుటుంబాలు నేను అసెంబ్లీలో మాట్లాడినాడు ఏం చెప్పిండు స్పీకర్ గారు,
రాజేంద్ర గారు నేను కూడా రైతునే నేను కూడా రైతునే నా దగ్గర మాత్రం ఎక్కడ 1 కిలో ఎక్స్ట్రా కట్ చేస్తలేనని చెప్పి స్పీకర్ గారు చెప్పిండు మంత్రి గారు లేచి చెప్పిండు 600 గ్రాముల కంటే ఎంటీ బ్యాగ్ వజన కంటే ఒక గ్రాము కూడా ఎక్కువ కట్ చేస్తలేనని చెప్పిండు మంత్రి గారు నిండు శాసనసభలో నేనన్నా రాజకీయాలు మాట్లాడతలేను నేను రైతుల ఆక్రందనలు మాట్లాడుతున్నా రైతుల కన్నీళ్లకు పరిస్కారం చెప్పమే మాట్లాడుతున్నా అని చెప్పి నేను పదే పదే కోరినప్పటికీ కూడా నన్ను ఎంత గేలి చేసినా మీరు చూసిండు వాళ్ళన్నారు ఆయన కళ్ళు కనబడతలేనట్టున్నాయి మెదడు పని చేస్తలేనట్టున్నది అని చెప్పి ఆయనకు మెదడు పని చేస్తలేనని చెప్పి చెవులు వినబడతలేవని చెప్పి వాళ్ళు వాళ్ళు పెట్టేటటువంటి క్యాంపులలో నాకు వైద్య పరీక్ష చేయమని చెప్పి గేలి చేసిన సందర్భాన్ని నేను చూసిన కానీ నేను అప్పుడు కుమిడి పోలే నేను కొంగిపోలే ఆ మాటలకి ఇవాల నేను మాట్లాడిన మాట తెలంగాణ రైతాంగం అంతా కూడా ఎత్తుకున్నారు 54 లక్షల మంది 54 లక్షల మంది నీకు ఏ దీవెనలు అయితే ఇచ్చిండో ఆ 54 లక్షల మంది రైతాంగం తప్పకుండా నీ ఫీజు పీకి నీ అహంకారానికి కారణమైన అధికారాన్ని మళ్ళీ ప్రజల చేతి తీసుకుంటారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం నా తెలంగాణ ఆడబిడ్డలు నువ్వు సంబరాలు చేస్తూ ఉన్నావు ఎవరికో సంబరాలు చేస్తూ ఉన్నావు 70 లక్షల మంది తెలంగాణ ఆడబిడ్డలు మహిళా సంఘాలలో ఉన్న విషయం మీకు తెలుసు 70 లక్షల మంది వాళ్ళకు నాయకత్వం వహించే వాళ్ళు వీఓఏలు విఏలు వాళ్ళకు ఇచ్చే జీతం వాళ్ళకిచ్చే గౌరవ వేతనం 3900 రూపాయలు మాత్రమే బస్ కిరాలకు సరిపోయే వాళ్ళకు డ్రెస్ కోడ్కు సరిపోయే వాళ్ళకి వాళ్ళు అడుగుతున్నారు అయ్యా ఎట్టి చాకరి చేస్తూ ఉన్నావు ఏ చిన్న పని అవసరం ఉన్నా నా మహిళా సంఘాల అప్పచెప్తా ఉన్నావు కదా మీరు పక్క రాష్ట్రంలో 10,000 రూపాయలు ఇస్తున్నారు 23,000 26,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు ఇవ్వకపోతే ఇవ్వకపోతే కానీ పక్క రాష్ట్రం కొత్త రాష్ట్రం అని అప్పుల్లో కూరుకమైన రాష్ట్రం 10,000 రూపాయలు ఇస్తున్నప్పుడు నీవెందుకు ఇస్తలేవని చెప్పి సమ్మె చేస్తే వాళ్ళు భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నీవు ఈనాడు నా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే దబాయించినావు 39 మంది సావుకు కారణమైనవు ఏ ఎవడైనా సమ్మె చేస్తే నా రాష్ట్రంలో నా రాజ్యం నడదని చెప్పి హుకుం జారీ చేస్తున్నావు కదా నా విఏ నా విఆర్ఏల సంగతి ఏమైపోయింది నా విఆర్ఓల సంగతి ఏమైపోయింది నా గ్రామ కార్యదర్శులు గ్రామాలలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటే నీవు చెప్పిన మాట ప్రకారంగా పరిమిణం చేయమంటే వాళ్ళని ఎంత దబాయించారు చూసినారు 24 గంటలు టైం ఇస్తున్నా 48 అవర్స్ టైం ఇస్తున్నా జీతాలలో డ్యూటీలో చేరని వాడు ఇంటికే పోతానని చెప్పి భయపెట్టిస్తే బిక్కు బిక్కుమంటూ డ్యూటీలో చేరిండు గుండె బరువుతో చేరిండ్రు దిగమి దుఃఖాన్ని దిగమి కూడా చేరిండ్రు కానీ వాళ్ళు ఒకటే అనుకున్నారు ఈయన సంగతి ఇప్పుడు కాదు తేల్చాల్సింది ఈయన సంగతి 2023 ఎన్నికలు తెలుస్తామని చెప్తా ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి విఆర్ఏలారా విఆర్ఓలారా గ్రామంలో పనిచేసే గ్రామ విఓఏలారా ఇవాళ ఆర్టీసీ కార్మికులారా ప్రభుత్వ ఉద్యోగులారా ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను ఏ వర్గాన్ని వదిలిపెట్టాడు నిరుద్యోగ యువకులకు మేము ఎప్పుడు చెప్పేది ఉద్యోగాలలో పైరేమి నడవని చెప్పేది ఓఎంఆర్ల సీట్ల యుగమని చెప్పినాం మేము కంప్యూటర్ యుగమని చెప్పినాం కంప్యూటర్ యుగంలో ఓఎంఆర్ సీట్ల యుగంలో పేపర్లు లీక్ కావని అన్యాయం జరగదని పైరవేరికాల్లో కాసుకోవాలి లేని చెప్పినాం కానీ ప్రభుత్వ అండదండలతో కంచే చేరిని మేసినట్టుగా ఏ టీఎస్పిఎస్సీ ఉద్యోగాల నియామకాలు చేపట్టి బాధ్యతాయుతంగా మెలగాలనో గా టీఎస్పిఎస్సీ సాక్షిగా పేపర్ లీక్ అయి బ్రోకర్ల పాలైతే ఇవాళ 3 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఉద్యోగం కోసం కళ్ళల్లో వత్తులేసుకొని ఇవాళ చదువుతున్నటువంటి పిల్లలకి ఏమిచ్చింది కేసీఆర్ చదువుకున్నోడికి ఉద్యోగం రాదని పైరవి కార్లకు డబ్బు పెట్టుకొని ఉద్యోగం కొనుక్కునే వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పి 30 లక్షల మంది నిరుద్యోగ బిడ్డల కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ అవునా కాదా నిరుద్యోగ బిడ్డలారా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉడవని కథ ఉంటుంది ఖచ్చితంగా నేను మాత్రం ఒకటి చెప్పగలుగుతాను తెలంగాణ అనేక రకాల అణచివేత గురైన తెలంగాణ అనేక మంది బలిదానాలు చేసిన తెలంగాణ ఈ తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు ఇవాళ వాళ్ళ రాజ్యం ఆ దుర్మార్గం కొనసాగినప్పుడు
పాత అణచివేత పద్ధతులు చౌశేషణ గడ్డ కాబట్టి కొంత ఎనగడుగు వేస్తే వేయొచ్చు గాక కానీ సముద్రం తుఫాను వచ్చే ముందు సముద్రం ఎంత నిచ్చలంగా ఉంటదో రాబోయే తుఫాను వచ్చే ముందు కూడా ఇవాల నిచ్చలంగా కనబడుతుండొచ్చు ఆ తుఫాను తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ గడ్డ మీద తరిమి తరిమి కొడతా అని చెప్పి నమ్మకం ఉన్నవని నేను తెలంగాణ ప్రజలారా తెలంగాణ ఉద్యమకారులారా తెలంగాణ కళాకారులారా తెలంగాణ మేధావులారా ఇవాల మళ్ళీ మనందరం ఆనాడు మల్లొక ఉద్యమం జరుగుతుందని చెప్పి చాలామంది చెప్పిండ్రు ఇవాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుండొచ్చు కాక ఏర్పడ్డ తెలంగాణలో బహుజన రాజ్యం రావాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు ధర్మం న్యాయం పేద పేద సమస్యకు పరిష్కారం దొరికిన రాజ్యం రావాలనుకున్నారు కానీ అది నెరవేర్చలేదు ఇప్పుడే పొద్దున వస్తా వస్తూ ఉంటే గజ్వేల్ వాళ్ళు వచ్చిండ్రు ఓటేసి సీఎం గారిని గెలిపించిన పాపానికి కొన్ని వేల ఎకరాల భూములు యాభై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఆనాటి ప్రభుత్వాలు పేదలకు ఇచ్చినటువంటి భూములు ఏవైతున్నాయో ఆ భూములని ఆక్రమించుకున్నారు సారు ఆ భూములు పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెడతా ఉన్నారు ఇలా మా కళ్ళలో మట్టి కొడుతున్నాను చెప్తూ ఇంకొక మాట చెప్పిండ్రు సిద్దిపేట కలెక్టరేట్ ఇరవై ఎకరాల్లో కట్టుకోవచ్చు ఇరవై ఎకరాలు బిల్డింగ్ కట్టుకుంటే ఈ చుట్టుపక్కల బాగా ధరలు పెరుగుతాయని చెప్పి ఆ భూముల మీద కన్నేసి ఆ దళితులకు ఇచ్చినటువంటి భూములు 350 ఎకరాల భూముల్ని అక్వైర్ చేసి రియల్ ఎస్టేట్ చేస్తానని చెప్పేటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారిపోయిందని చెప్పి చెప్పిండు ఆ గజ్వేల్ ప్రజానీకం ఇవాళ 3 ఎకరాల భూమి దేవుడెరుగు 5800 ఎకరాల భూముల్ని రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని గుంజుకొని ప్లాట్ చేసి రియల్ ఎస్టేట్ చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన సిగ్గు లేకుండా అసెంబ్లీ వేదిక మీద వాళ్ళు మాట్లాడిన మాట మీద చూసిండ్రు అవును మేము తీసుకున్నాం వాళ్ళు ఇస్తేనే తీసుకున్నాం వాళ్ళ కాన్సెంట్ తీసుకున్నాం వాళ్ళకి ఇచ్చిన 300 గజాల జాగా 400 గజాల జాగా అమ్ముకుంటే 80 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాడు అంతకుముందు ఇదే ముఖ్యమంత్రి దళితులకు ఇచ్చిన భూములు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా సాగు చేసుకున్న భూములు వాళ్ళకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ ఈ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఒక్కొక్క ఎకరం విలువ 10 కోట్ల నుంచి వెళ్ళి 50 కోట్ల రూపాయలు ఉన్నది ఈ పేదలకు ఆ 50 కోట్ల రూపాయల భూమి ఎందుకు ఈ పేదలకు ఆ 10 కోట్ల రూపాయల భూములు ఎందుకు వీళ్ళు కూలి చేసుకొని బతకటోళ్ళు కదా వీళ్ళకి ఇంత సంపద ఎందుకని చెప్పి ఆ భూముల మీద కన్నేసి ఆ భూముల్ని గుంజుకొని ఎకరానికి 300 గజాలు చొప్పున ఇస్తే ఆ భూమి కూడా ఇవ్వకపోతే బిక్కు బిక్కుమంటూ కన్నీళ్ళు